హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు రాజరేబల్ క్రియేషన్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సో చాలామంది అయితే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటారు కానీ వీడియో టచింగ్ అయితే ఉండదు కాబట్టి సరిగా అయితే చేయడానికి రాదన్నమాట. సో మీకు అసలు వీడియో ఎడిటింగ్ చేసుకోవడం రాకపోయినా సరే సూపర్ అంటే సూపర్గా మీ ఫోటోస్తోని మీరే సింపుల్గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ అప్లై చేస్తే చాలు మీ ఫోటోలు, అదే కిరాక్ అంటే కిరాక్గా లిరిక్స్తో సహా మంచి మంచి సాంగ్స్తో అయితే ఎడిటింగ్ అయితే చేస్తుందన్నమాట. సో గైస్, అసలు ఆ వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, అసలు ఏం అప్లికేషన్ అని చెప్పేసి తెలుసుకునే ముందు, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో గాయస్, దానికోసం అయితే ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన సర్చ్ ఇంజిన్లో లిరికలీ యాప్ అని చెప్పేసి సర్చ్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు థర్డ్ అప్లికేషన్ అయితే కనపడతా ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ అయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను అనమాట. సో మీరు కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత సింపుల్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మీరైతే ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసి ఉంటారు కాబట్టి మీరైతే పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో పర్మిషన్స్ అడిగితే గ్రాంటెడ్గా ఇచ్చేయండి. ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్ కాబట్టి మనకు ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు అనమాట. సో గైస్, ఇక్కడైతే మీరు చూసుకున్నట్లయితే చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. బర్త్డే వీడియోస్ కావచ్చు, ఇంకా మనకి ఏదైనా ఫెస్టివల్ వచ్చినా ఫెస్టివల్కి సంబంధించింది, మనం ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో అది అన్ని లాంగ్వేజ్లో మనం అయితే వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు, లిరిక్స్ అయితే వస్తాయి అన్నమాట. సో మీరైతే ఇక్కడ నుంచి మన తెలుగు కాబట్టి ఇక్కడ మనం తెలుగు అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడైతే మనకి తెలుగు సాంగ్స్ వస్తాయి. అలాగే తెలుగు సాంగ్స్తో పాటు ఆ సాంగే అక్కడ మనకి లిరికల్గా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడైతే కనపడతా ఉంది కదా, మీరు ఒకదాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నార్మల్గా నేనైతే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకైతే. సో అక్కడ ప్లే అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసేసారంటే అసలు ఆ టెంప్లెట్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మనకైతే అది అవుట్పుట్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే కనపడతా ఉంది కదా. సో ఈ రేంజ్లో మీ ఫొటోస్ పెట్టి మీరైతే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే కనపడతా ఉంది. సో ఈ టెంప్లెట్ మీకు నచ్చింది అనుకోండి, సింపుల్గా బ్యాక్ అయితే వెళ్ళండి. ఇక్కడ కలర్ కలర్గా కనపడతా ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత కొంచెం అయితే లోడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే 100% వచ్చేసిన తర్వాత యూజ్ నవ్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మీరు ఏ ఫోటోతోనైతే వీడియో చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డన్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనపడుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత పైన డన్ అని ఉంది కదా, సో దానిపైన కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడైతే మీరు మ్యూజిక్ చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. లేదు మనకి అక్కడ వచ్చింది ఆల్రెడీ తెలుగు సాంగ్సే ఉంటాయి కాబట్టి ఆ సాంగ్సే మీరు సెట్ చేసుకోవాలనుకుంటే ఆ సాంగ్ సెట్ చేసుకొని ఇక్కడ డన్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడైతే వీడియో అయితే చూడాలన్నమాట, ఒక యాడ్. సో ఈ యాడ్ చూడడం వల్ల మనకైతే ఎలాంటి వాటర్ మార్క్ కూడా రాదు, మన వీడియో అయితే ప్లెయిన్గా అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే మీరు చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను, యాడ్ అయితే చూసేసాను కదా, ఇప్పుడు ఈ వీడియో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది 100% వచ్చేసిందంటే మన వీడియో సింపుల్గా అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇంతకుముందు మనం ఏదైతే టెంప్లెట్ చూసామో అదే రేంజ్లో మన ఫొటోస్ పెట్టి మనం కూడా వీడియోస్ అయితే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే కనపడతా ఉంది కదా. సో గైస్, కొంచెం అయితే లోడ్ అవుతుంది, మీ నెట్ స్పీడ్ బట్టి అదైతే ఉంటుంది అనమాట. సో ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ అయితే కొట్టేయండి. సో మీరు చేసే లైక్ వల్ల నాకు ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి అనమాట. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో యాడ్స్ వస్తే ఇలా అయితే క్లోజ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీకు కనపడతా ఉంది కదా, వీడియో అయితే ఎడిటింగ్ అయిపోయింది. ఆల్రెడీ మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ అయితే అయిపోయి ఉంటుంది. నేనైతే గ్యాలరీలో కూడా వెళ్ళి చూపిస్తాను. ఇక్కడైతే మీకు కనపడతా ఉంది కదా, మీకైతే సాంగ్ అయితే వినిపించలేను గాయస్, నాకైతే కొంచెం కాపీరైట్ ఇష్యూ వల్ల. సో నాదైతే కొంచెం ఫుల్ స్క్రీన్లో ఉన్న ఫోటో పెట్టడం వల్ల కొంచెం హెడ్ పైకి వెళ్ళింది అనమాట. సో మీరు అవి చూసుకొని కొంచెం మీ ఫొటోస్ కరెక్ట్గా ఉన్నవైతే అక్కడ సెట్ చేసుకోండి. సెట్ చేసుకోవడం వల్ల కరెక్ట్ పొజిషన్లో మీ ఫొటోస్ సెట్ అయిపోయాయంటే ఇంకా కిరాక్ అంటే కిరాక్గా లుక్ అయితే వస్తుంది అనమాట. జస్ట్ నేను మీకు ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని అయితే చూపించాను అనమాట. సో ఇంకా టెంప్లెట్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీకు నచ్చిన టెంప్లెట్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత అదైతే ప్లే అవుతుంది. మీకు నచ్చింది అనుకోండి యూజ్ నౌ పైన క్లిక్ చేయండి, ఫొటోస్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడైతే కనపడుతుంది కదా, ఈ టెంప్లెట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మీరు ఈ టెంప్లెట్లోని మీ ఫొటోస్ పెట్టి సూపర్ అంటే సూపర్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కనపడుతూ ఉంది కదా. సో ఇలాగే ఉంటాయి గాయస్ ఎన్ని టెంప్లెట్స్ అయినా సరే, సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు చూపించినట్టుగానే మ్యూజిక్ చేంజ్ చేసుకోవాలన్నా అక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో గాయస్ ఈ వీడియో మీరు చూశారు కదా, ఇంకా మీరు టైం తీసుకొని ఇంకా మంచి మంచి టెంప్లెట్స్ చెక్ చేసుకొని ఇంకా పైకి స్క్రోల్ చేశారంటే చాలా అంటే చాలా టెంప్లెట్స్ అయితే వస్తాయి. ఇంకా మీరు పైన సర్చ్ ఇంజిన్లో కూడా మీకు కావాల్సిన టెంప్లెట్స్ సర్చ్ చేస్తే వచ్చేస్తాయి అన్నమాట. సో మీకు కావాల్సిందల్లా కొంచెం ఓపిక, ఆ ఓపికతోని మీరు ప్లే చేసుకొని చూడండి. మంచి మంచి టెంప్లెట్స్లోని మంచి మంచి ఫొటోస్ పెట్టేసుకొని సూపర్ అంటే సూపర్గా మీ వీడియోస్ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
అలాగే ఈ అప్లికేషన్ మీకు ప్లేస్టోర్లో దొరకకపోతే ఇక్కడైతే కనపడుతూ ఉంది కదా, ఇదైతే మన టెలిగ్రామ్ ఛానల్ అన్నమాట. సో నేను ఏ వీడియోస్ అయితే చేస్తానో దానికి సంబంధించిన లింక్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఇస్తాను. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటాయన్నమాట, యాప్ లింక్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు. సో మీరు ఏది కామెంట్ బాక్స్లో అడిగినా నేనైతే అక్కడ నుంచి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే లింకుగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మొబైల్ ఎడిటింగ్ గురించి కావచ్చు, మొబైల్ ట్రిక్స్ కావచ్చు, సో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, వన్స్ మన ఛానల్ అయితే చెక్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజ్రెబల్ సైనింగ్ అవుట్.